Hello friends, welcome back to my channel Varalakshmi's Kitchen. So friends, ee roju nenu meeku oka ento ruchikaramaina sweet recipe chupinchabothunano. Idi regular ga manam eppudu kavalante appudu cheskunde recipe ne. Adi semiya payasam. Mari ee semiya payasam tayar cheskovadaniki kavalsina padarthalu ento chuddama. Semiya panchadara jeedipappu badam pappu కిస్మిస్ నెయ్యి సగ్గుబియ్యం పాలు ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకుందాం. నెయ్యి కొంచెం మరిగిన తర్వాత మన డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. ముందుగా జీడిపప్పు బాదం పప్పు వేయించుకుని ఇందులో కిస్మిస్ కూడా వేసుకొని వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత అదే నెయ్యిలో ఒక కప్పు సేమియాని వేయించుకుందాం. ఇక్కడ నేను ఒక కప్పు సేమియా తీసుకుంటున్నానండి. ఒక కప్పు సేమియాని వేయించుకుందాం. ఇది కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో పాలు పోసుకుని అదే పాలల్లో కొంచెం నీళ్లు కూడా వేసుకుందాం. ఇక్కడ నేను ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్లు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం పొంగొచ్చేంత వరకు మరిగించుకుందాం. పొంగిపోయి కదండి, ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మన సేమియా పుల్లల్ని వేసేసుకొని ఇలా కలుపుతూ మరగబెట్టుకుందాం. చూసారు కదా మన సేమియా ఉడుకుతుంది. ఇప్పుడు ఇలా ఉడుకుతున్న సేమియాలో ఇలా ఉడికితే సరిపోతుంది. దీంట్లో సగ్గుబియ్యం వేసుకుందాం. ఈ సగ్గుబియ్యాన్ని నేను 10 నిమిషాలు నానబెట్టుకున్నానండి. ఇది చాలా సన్న సగ్గుబియ్యం, చాలా చిన్నగా ఉంటుంది. ఇది తొందరగా బాయిల్ అయిపోతుంది. ఈ సేమియాలో ఈ సగ్గుబియ్యం కూడా వేసి ఇలాగా ఉడికించుకుందాం. ఇక్కడ నేను చిన్న సగ్గుబియ్యం వాడుకున్నాను. ఇది చాలా తొందరగా ఉడికిపోతుంది మనం సేమియాలో. ఇలా ఉడికిన తర్వాత అరకప్పు పంచదార వేసుకుందాం. అరకప్పు పంచదార కూడా వేసి అది కరిగేంత వరకు మరిగించుకుందాం. ఇది మరిగిన దాంట్లో యాలకుల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో ముందుగా మనం వేయించి పెట్టుకున్న మన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేసేసుకుందాం. అంతే అండి, మన తీయని సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఈ సేమియా పాయసం పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని మనం దేవుడికి నైవేద్యంగా కూడా వాడుకోవచ్చు. చూసారు కదా మీకు బాగా నచ్చిందా? సరే, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.